పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో పిల్లలకు తల్లులు పాలిచ్చే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా తల్లుల కోసం ఈ గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు జెడ్పీ చైర్మన్ పుట్టమధు తెలిపారు. వివిధ ప్రాంతాలకు బస్సులలో వెళ్లే పిల్లల తల్లులు నలుగురిలో పాలు ఇవ్వడం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా మంథని ప్రయాణ ప్రాంగణంలో గదిని ఏర్పాటు చేశామన్నారు. మంథని నియోజకవర్గంలో పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేశామని, భవిష్యత్తులో ఇంకా అనేక మంది కార్యక్రమాలు అనేక మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో చంటి పిల్లలకు పాలు ఇచ్చే రూములు మరి మన బస్టాండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను ప్రత్యేకంగా పుట్టమంతర్ గారికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక నేను సాటి మహిళగా వీళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే తను ఇటువంటి రూమ్స్ ప్రతి బస్టాండ్ లో ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరు చూస్తారా అని చూసి ఎందుకు మార్పిస్తారు కానీ ఇలా మాకు ఒక సెపరేట్